శ్రీ సాయినాథాయ నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ ఉమామహేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లోని పూజా మందిరంలోని స్వామి అమ్మవార్ల ప్రతిమలు చిత్రపటాలలో జీవకళ ఉట్టిపడాలంటే నెలకు ఒక్కసారి ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే చాలు. మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఏదో ఒక ఆకర్షణీయమైన శక్తి మీ కళ్ళను పక్కకు తిప్పనీయకుండా చేస్తుంది. అంతలా స్వామి అమ్మవార్లు కలకలలాడుతుంటారంటే నమ్మండి. ఇక ఆలస్యం ఎందుకు, చూసేద్దామా మరి. మొత్తం ప్రతిమలు ఫోటోలను ఇలా శుభ్రపరిచి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం గంధం తీసుకొని దానికి కొంచెం పసుపు, జవ్వాదు, పచ్చకర్పూరం వేసుకోవాలి.
ఇంతింత పెద్ద పెద్ద పూలమాలలతోనే స్వామివారిని అలంకరించాలని ఏమీ లేదు. ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కో ప్రతిమకి పెట్టి దీపారాధన చేసి ఆ దీపపు కాంతులలో స్వామి అమ్మవార్లను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి, మన పూజా మందిరంలో స్వామి అమ్మవార్లు చక్కని చిరునవ్వుతో ముగ్ధ మనోహరమైన మోముతో అలా ఆసీనులై ఉంటే ఇక అలానే చూస్తూ ఉండక చూపు మరల్చగలమా చెప్పండి. మనకు తెలిసిన మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేయమన్నారు పెద్దలు. నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను. మరి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చలేదా? నచ్చితే మరెందుకు ఆలస్యం? ఒక లైక్ వేసుకోండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మంచి మంచి వీడియోస్ చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? మన త్రినేత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.